ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. శ్రీనివాస మంగాపురంలో ముగిసిన బ్రహ్మోత్సవాలు, బంగారు తిరుచిపై కళ్యాణ వెంకన్న దర్శనం, ఆగమోక్తంగా ధ్వజావరోహణం. నంది వాహనంపై కపిలేశ్వర స్వామి వారి విహారం, మహాశివరాత్రి వేళ కైలాసనాథుడి దర్శనంతో భక్తుల పరవశం. దేశవ్యాప్తంగా మహాశివరాత్రి వేడుకలు, భక్తజనంతో పోటెత్తిన శివాలయాలు, శివనామస్మరణలతో తరించిన భక్తులు. వేములవాడ రాజన్నకు తిరుమల శ్రీవారి పట్టు వస్త్రాలు, మహాశివరాత్రి వేళ తిరుమల జేఈఓ శ్రీనివాసరాజు సమర్పణ. ఏఆర్ టెక్నాలజీ అమలుకు రంగం సిద్ధం, త్వరలో తిరుచానురులో కథలు చెప్పనున్న శిల్పాలు. తిరుపతి పరిసరాల్లో అద్భుతంగా మహాశివరాత్రి పర్వదినం, భోళా శంకరుని అర్చించి తరించిన భక్తజనం. 9 రోజుల పాటు అంగరంగ వైభవంగా జరిగిన శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు సోమవారం రాత్రి ధ్వజ అవరోహణంతో ఘనంగా ముగిశాయి. ఇందులో భాగంగా ఉదయం శ్రీదేవి భూదేవి సమేత స్వామివారికి స్నపన తిరుమంజనం నిర్వహించిన అర్చక స్వాములు తదుపరి చక్రస్నాన మహోత్సవాన్ని వేడుకగా జరిపారు. ఈ సందర్భంగా భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి తరించారు. ఇక సాయంత్రం సకల లోక వాసులకు వీడ్కోలు పలుకుతూ ధ్వజ అవరోహణం జరిగింది. బంగారు తిరుచిపై స్వామి అమ్మవార్లను ఊరేగించాక ధ్వజస్తంభం వద్దకు చేర్చారు. ఆపై ఆగమోక్త ప్రక్రియలను పూర్తి చేసి ధ్వజ అవరోహణం చేశారు. దీంతో 9 రోజుల పాటు అత్యంత వైభవంగా జరిగిన కళ్యాణ వెంకన్న బ్రహ్మోత్సవాలు పరిపూర్ణమయ్యాయి. నందివాహన సేవలో కపిలేశ్వరుడు అనుగ్రహించాడు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల శోభతో తిరుపతి కపిలతీర్థం పుణ్యక్షేత్రం భక్తి సౌగంధాలను వెదజల్లుతోంది. ఉత్సవాల్లో భాగంగా 8వ రోజైన సోమవారం సాయంత్రం స్వామివారు ప్రియభక్తుడైన నందివాహనపై తిరువీధుల్లో విహరిస్తూ భక్తుల కర్పూర నిరాజనాలు స్వీకరించారు. ఈ సందర్భంగా శ్రీ కపిలేశ్వర స్వామివారు చంద్రశేఖర స్వామి అలంకరణలో నందివాహనంపై కామాక్షిదేవి మనోన్మణి దివ్యమోహన రూపంలో పల్లకీపై వెంచేసి మంగళ వాయిద్యాలు, కళాబృందాల ప్రదర్శనలు, శివనామ స్మరణల మధ్య దివ్యంగా కటాక్షించారు. టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ ఈ ఉత్సవంలో పాల్గొని శ్రీ కపిలేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. ఇక మహాశివరాత్రి సందర్భంగా ఈరోజు కపిలతీర్థంలో అర్ధరాత్రి 12 గంటల నుంచి తెల్లవారుజామున 4 గంటల వరకు లింగోద్భవ అభిషేకాలను శైవాగమోక్తంగా నిర్వహించనున్నారు. తిరుమలేశుని క్షేత్ర పాలకుడైన పరమేశ్వరునికి మహాశివరాత్రి సందర్భంగా విశేష పూజలు చేశారు. తిరుమల గోగర్భం డ్యాం సమీపంలో శిలారూపంలో ఉన్న క్షేత్రపాలక శిలకు శ్రీవారి ఆలయం నుంచి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా తీసుకువచ్చిన పూజా సామగ్రితో అభిషేకాది అర్చనలు జరిపి ఆపై పుష్పశోభితంగా అలంకరణలు చేశారు. భక్తులు భక్తి ప్రపత్తులతో క్షేత్రపాలక గుండును దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. తెలంగాణ రాష్ట్రం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో కొలువైన శ్రీ రాజరాజేశ్వర స్వామివారికి మహాశివరాత్రిని పురస్కరించుకుని టీటీడీ తరపున తిరుమల జేఈఓ కెఎస్ శ్రీనివాసరాజు పట్టు వస్త్రాలను సమర్పించారు. ఆలయం వద్దకు చేరుకున్న జేఈఓకు అధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ జేఈఓ శ్రీనివాసరాజు సంప్రదాయబద్దంగా స్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పించారు. అలాగే తెలంగాణ రాష్ట్రం తరపున మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కూడా స్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పించారు. సంప్రదాయబద్దంగా ఆయన పట్టు వస్త్రాలను సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు. శిల్పాలే స్వయంగా కథలు చెప్పే ఓ అపురూప ఘట్టానికి తిరుచానూరు వేదిక కానుంది. ఈ అద్భుత కానుకను తిరుమల తిరుపతి దేవస్థానం ఎంతో ప్రతిష్టాత్మకంగా భక్తులకు అందించనుంది. అగ్మెంటెడ్ రియాలిటీ టెక్నాలజీ ఆధారంగా శిల్పాలు, వాటి చరిత్రను అవే స్వయంగా చెప్పేలా త్వరలో టీటీడీ ఓ యాప్ను రూపొందించనుంది. ఈ మేరకు శ్రీనివాస కళ్యాణ ఘట్టాలకు సంబంధించిన ఓ 25 బొమ్మలను సోమవారం తిరుపతి జేఈఓ బి లక్ష్మీకాంతం, ఆగమ సలహాదారు, ఇతర అధికారులు కలిసి ఎంపిక చేశారు. త్వరలో వీటిని తిరుచానూరు శుక్రవారపు తోటలో శిల్పాల రూపంలో ఏర్పాటు చేయనున్నారు. భక్తులు ఈ శిల్పాలు చెప్పే కథలను తెలుసుకోవాలంటే ఒక యాప్ను డౌన్లోడ్ చేసుకోవలసి ఉంటుంది. తద్వారా ఆయా శిల్పాలు తమ స్వగతాన్ని తెలియజేస్తాయి.
ఈ వినూత్న ప్రక్రియను తిరుపతి జేఈఓ బి లక్ష్మీకాంతం ప్రతిష్టాత్మకంగా తీసుకుని అతి త్వరలో అందుబాటులోకి తీసుకురానున్నారు. ఈ మేరకు జేఈఓ లక్ష్మీకాంతం శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్తో మాట్లాడారు. ఓం నమో వెంకటేశాయ, ఓం మహాలక్ష్మి నమః. ఆగ్మెంటెడ్ రియాలిటీ టెక్నాలజీని ఫ్రైడే గార్డెన్స్లో ప్రపోజ్ చేస్తున్నాము. దానిలో శిల్పాలే మాట్లాడే విధంగా మనము అరేంజ్మెంట్స్ చేస్తున్నాము. ఇప్పుడు శ్రీనివాస కళ్యాణం పద్మావతి పరిణయం అనే క్యాప్షన్తో ఫ్రైడే గార్డెన్స్లో కానీ పెట్టినట్లయితే స్థల పురాణము, ఒక రిటర్న్ మెటీరియల్ ఒకటి ఎంట్రన్స్లో పెట్టడము, లోపల మంటపం ఉంది, దానికి చుట్టువైపుల గ్రిల్స్లో దీన్ని అరేంజ్ చేస్తున్నాము. ఇప్పటికి ఒక 25 పిక్చర్స్ని సెలెక్ట్ చేశాము శ్రీనివాస కళ్యాణము అనేది. కాబట్టి దీన్ని వరుసగా కానీ చూసుకుంటూ వెళితే మొత్తం ఫ్రైడే గార్డెన్స్లో పద్మావతి అమ్మవారి యొక్క మహిమలు, తర్వాత స్థల పురాణము, కళ్యాణము పూర్తి వివరాలు తెలిసిపోతుంది వచ్చే భక్తులకు. దీనికి ఒక యాప్ను కూడా డౌన్లోడ్ చేస్తున్నాం. మొదట అక్కడ పిక్చర్స్ ఏర్పాటు చేస్తాం, పెయింటింగ్స్. తదుపరి ఒక యాప్ను కూడా డెవలప్ చేసి ఆ 25 పిక్చర్స్ని మొత్తము పూర్తిగా భక్తులకు అర్థమయ్యే విధిగా దాన్ని పెట్టినట్లయితే, మనము ఆ మొబైల్లో ఎవరైనా కానీ దాన్ని డౌన్లోడ్ చేసుకున్నట్లయితే యాప్ని అక్కడ స్కాన్ చేస్తే అక్కడ ఉన్న పెయింటింగ్ వాళ్లకు ఎక్స్ప్లెయిన్ చేస్తారన్నమాట. కాబట్టి భక్తులకు ఇది ఒక మంచి అనుభూతి ఉంటుంది. అదేవిధంగా రాబోయే రోజుల్లో లేజర్ షోకు కూడా నెక్స్ట్ స్టెప్లో తీసుకొని వెళ్తున్నాము. పద్మావతి అమ్మవారి పుష్కరిణిలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని శివయ్యను ఒక్కొక్కరు ఒక్కో రీతిలో పూజిస్తారు. తిరుపతిలో 225,000 రుద్రాక్షలతో తయారు చేసిన శివలింగానికి రుద్రాభిషేకాన్ని ఘనంగా నిర్వహించారు. మొత్తం 14 అడుగుల భారీ శివలింగాన్ని రుద్రాక్షలతో తయారు చేసి అభిషేకాన్ని ఘనంగా జరిపారు. భక్తులు పెద్ద సంఖ్యలో ఈ రుద్రాక్షల శివయ్యను తిలకించేందుకు తరలివచ్చారు. రుద్రాభిషేకంతో పాటు శివయ్య రుద్రాక్షల మహాస్వరూపాన్ని దర్శించుకుని ధన్యులయ్యారు. హరహర మహాదేవ శంభో శంకర అంటూ భక్తులు చేస్తున్న శివనామ స్మరణలతో శైవ క్షేత్రాలు మారుమ్రోగుతున్నాయి. ఎటు చూసినా భక్తులే, ఎక్కడ చూసినా శివయ్యకు పూజలే. ఆ భోళా శంకరుణ్ణి మహాశివరాత్రి వేళ కొలిచి తరించేందుకు భక్తులు ఉదయం నుంచే ఆలయాలకు పోటెత్తారు. ప్రసిద్ధ శైవ క్షేత్రాలన్నీ భక్తజనంతో నిండిపోయాయి. శ్రీశైలం, శ్రీకాళహస్తి, రామతీర్థం, శ్రీముఖలింగం, వేములవాడ తదితర క్షేత్రాలు భక్తజన సుభితంగా దర్శనమిచ్చాయి. ప్రసిద్ధ శైవక్షేత్రం శ్రీశైలం భక్తులతో కిటకిటలాడింది. భ్రామరి సమేత మల్లికార్జున స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఎక్కడ చూసినా భక్తులతో శ్రీశైలం కనుమలు కిటకిటలాడాయి. ఉదయం నుంచే ఆలయానికి విచ్చేసిన భక్తులకు ఎక్కడా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికార యంత్రాంగం చక్కని ఏర్పాట్లు చేసింది. మరోపక్క బ్రహ్మోత్సవాలు కూడా జరగనుండటంతో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. ముఖ్యంగా శివరాత్రి వేళ భ్రామరి సమేత మల్లికార్జున సేవ సర్వపాపహరణం కావడంతో దేశం నలుమూలల నుంచి భక్తులు శ్రీశైలానికి తరలివచ్చారు. దక్షిణ కైలాసంగా వాయులింగ క్షేత్రంగా వెనుకెక్కిన శ్రీ కాళహస్తిలోను మహాశివరాత్రి వేళ వాయులింగేశ్వరుడి ఆలయం భక్తులతో నిండిపోయింది. శివరాత్రి సందర్భంగా ఆలయాన్ని వివిధ రకాల పుష్పమాలికలతోనూ విద్యుత్ దీపాలతోనూ వైభవంగా అలంకరించారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకోవడానికి బారులు తీరారు. భక్తుల రద్దీని ముందుగానే ఊహించిన ఆలయ అధికార వర్గం తగిన ఏర్పాట్లు చేసింది. ఇక కాళహస్తీశ్వరుడి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఇంద్ర విమాన వాహనంపై స్వామివారు, చప్పరంపై అమ్మవారు విహరించారు. భక్తులు వాహన సేవల్లో స్వామి అమ్మవారులను దర్శించుకుని ధన్యులయ్యారు. విజయనగరం జిల్లా రామతీర్థం మహాశివరాత్రి వేళ భక్తులతో పోటెత్తింది. అద్భుతమైన ఈ రామాలయంలో మహాశివరాత్రి వేళ ప్రత్యేక ఉత్సవాలు నిర్వహించడం సంప్రదాయం. ఈ నేపథ్యంలో ఉదయాన్నే భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి స్వామి అమ్మవారులను సేవించుకుని తరించారు. ఇప్పుడు ఒక చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర ప్రాణదాన ట్రస్ట్ మానవ సేవే మాధవ సేవ అనే మహత్తర ఆశయంతో ప్రాణాంతక వ్యాధులతో కొట్టిమిట్టాడే నిరుపేదలైన రోగులకు ఉచిత వైద్య చికిత్సను అందించేందుకు శ్రీ వెంకటేశ్వర ప్రాణదాన ట్రస్ట్ను స్విమ్స్ ఆసుపత్రి ద్వారా నిరంతరాయంగా నడుపుతోంది తిరుమల తిరుపతి దేవస్థానం. ఈ బృహత్తర కార్యక్రమానికి మీరు చేయూతనివ్వండి, ఆ శ్రీనివాసుని కటాక్షాన్ని నిండుగా పొందండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877227777,
0877-222-333-333 లేదా టిటిడి వెబ్సైట్ను చూడండి www.tirumala.org లేదా www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. తిరుమల తిరుపతి దేవస్థానముల అనుబంధ ఆలయమైన ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో ధ్వజస్తంభ ప్రతిష్ట కోసం బాలాలయ కార్యక్రమం ఘనంగా జరిగింది. తొలుత విశ్వక్సేన పూజ, కలశ ప్రతిష్ట, వాసుదేవ పుణ్యాహవాచనం, భగవద్ అనుజ్ఞం, కంకణ పూజ, ధ్వజస్తంభానికి కంకణ ధారణ చేసి ధ్వజస్తంభం వద్ద ప్రధాన కలశానికి పూజలు గావించి మహామంగళహారతులు సమర్పించారు. హైదరాబాద్లోని కీసరగుట్ట ఆధ్యాత్మిక శోభతో ప్రకాశించింది. మహాశివరాత్రిని పురస్కరించుకుని శ్రీ భవానీ దుర్గా సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో ప్రాతకాలమే స్వామివారికి పంచామృత అభిషేకాలు నిర్వహించారు. అనంతరం అష్టోత్తర శతనామార్చన జరిపి హారతలిచ్చారు. భక్తులు శ్రీ రామలింగేశ్వరుని దర్శించుకుని ఆశీస్సులు అందుకున్నారు. ఇక మారేడుపల్లిలోని శ్రీ శృంగేరి గణపతి దేవాలయంలో ఉపాలయంగా భక్తుల పూజలు అందుకుంటున్న శ్రీ ఉమామహేశ్వర స్వామివారి దివ్య సన్నిధి భక్తులతో శోభిలింది. మహాశివరాత్రిని పురస్కరించుకుని శ్రీ ఉమామహేశ్వర స్వామివారికి ప్రాతకాల అభిషేకాలు నిర్వహించారు. పాలు, పెరుగు, తేనె తదితర ద్రవ్యాలతో నమక చమకాలను పఠిస్తూ మహన్యాసపూర్వక రుద్రాభిషేకాన్ని నిర్వహించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని భక్తి ప్రబత్తులతో సేవించారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని శివాలయాలు మహాశివరాత్రి శోభతో ప్రకాశించాయి. వివిధ జిల్లాల్లోని ఆలయాల్లో పరమేశ్వరునికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు జరిపి దర్శన భాగ్యం కల్పించారు. ఆ విశేషాల సమాహారం మీకోసం. పెద్దపల్లి జిల్లా ఓదెలలో కొలువైన శ్రీ మల్లికార్జున స్వామి ఆలయంలో మహాశివరాత్రిని పురస్కరించుకుని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని ఆశీస్సులు అందుకున్నారు. భక్తుల శివనామస్మరణతో ఆలయం మార్మ్రోగింది. అలాగే మంథని పట్టణంలో గల శ్రీ గౌతమి పరమేశ్వర దేవాలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పవిత్ర గోదావరి నదిలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి స్వామివారిని దర్శించుకుని పంచామృతాభిషేకాలు జరిపారు. బిల్వదళాలతో అర్చించి స్వామిని సేవించారు. చిత్తూరు నగరంలో మహాశివరాత్రి ఉత్సవాల్లో భాగంగా ద్వాదశ జ్యోతిర్లింగ ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీశైల మల్లికార్జున స్వామి, కేదార సోమలింగేశ్వర స్వామి, రామలింగేశ్వర ద్వాదశ జ్యోతిర్లింగాలను ఏకకాలంలో ఒకే చోట ఏర్పాటు చేశారు. భక్తులు శివలింగాలను దర్శించుకుని భక్తితో సేవించారు. అలాగే చిత్తూరు నగరంలోని పలు శైవాలయాలు మహాశివరాత్రి శోభతో ప్రకాశించాయి. నగరంలోని సంతపేటలో వెలిసిన శ్రీ కుబేర ఉమామహేశ్వరాలయంలో స్వామివారి హిమలింగాలను అర్చించారు. పత్తితో హిమాలయాలను ఏర్పాటు చేసి పూజలు జరిపారు. గురుదక్షిణామూర్తి ఆలయంలో విశేష అలంకరణలు నిర్వహించారు. నీవానది సమీపంలో వెలిసిన శ్రీ కామాక్షి సమేత శ్రీ అగస్తీశ్వరాలయంలో స్వామివారికి అభిషేకాలు, అలంకరణలు చేసి ప్రత్యేక పూజలు జరిపారు. మహాశివరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని ప్రకాశం జిల్లా గుండాయపాలెం గ్రామంలో వెలసిన శ్రీ అగస్తీశ్వర స్వామి ఆలయంలో టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పలు ఆధ్యాత్మిక ధార్మిక కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకుంటున్నాయి. ఇందులో భాగంగా సన్నిధిలో తులసి జలంధర అనే అంశంపై ఏర్పాటు చేసిన అరికథా గానం భక్తులను అలరించింది. మహబూబ్ నగర్ వేపూరి గెరలో కొలువైన శ్రీ భీమలింగేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు వేకువజామునే ఆలయానికి తరలివచ్చి స్వామివారికి పంచామృతాభిషేకాలు జరిపి స్వామిని సేవించారు. అలాగే జడ్చర్లలోని శివాలయంలో స్వామివారికి పంచామృతాభిషేకాలు నిర్వహించారు. పలు రకాల ద్రవ్యాలతో స్వామిని అభిషేకించారు. గంధం, విభూది, వివిధ రకాల పుష్పాలతో అలంకరించి హారతులు సమర్పించారు. భక్తులు స్వామిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఇక శ్రీనివాస కాలనీలోని శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయంలో ఉపాలయంగా భాసిల్లుతున్న శివాలయంలో మహాశివరాత్రిని పురస్కరించుకుని పంచామృతాభిషేకాలు జరిగాయి. పరిమళ భరిత ద్రవ్యాలతో స్వామిని అభిషేకించి చక్కగా అలంకరించి హారతులు సమర్పించారు. భక్తులు స్వామిని దర్శించుకుని భక్తితో సేవించారు. నెల్లూరు జిల్లా గూడూరులోని శ్రీ భువనేశ్వరి సమేత శ్రీ మూలస్థానేశ్వర స్వామి దేవస్థానంలో మహాశివరాత్రి శోభతో విరాజిల్లింది. వేకువజామునే భక్తులు స్వామి దర్శనానికి బారులు తీరారు.
స్వామిని దర్శించుకుని పాలాభిషేకం జరిపారు. శివపార్వతులను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అలాగే వెంకటగిరిలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని అన్నపూర్ణ సమేత శ్రీ కాశీ విశ్వనాథ స్వామి ఆలయం భక్తులతో పోటెత్తింది. ఈ సందర్భంగా స్వామి అమ్మవార్ల మూలమూర్తికి ప్రత్యేక అభిషేకాలు పూజలు నిర్వహించారు. భక్తులు భక్తి శ్రద్ధలతో ముక్కంటిశ్రుని దర్శించుకుని పూజలు జరిపారు. విజయనగరం జిల్లా పార్వతీపురంలో వెలసిన పశుపతనాథస్వామి వారి ఆలయం భక్తులతో శోభిల్లింది. మహాశివరాత్రిని పురస్కరించుకుని స్వామివార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని ధ్వజస్తంభం వద్ద దీపాలు వెలిగించి మొక్కులు చెల్లించుకున్నారు. తెలంగాణలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి కొండపైన అనుబంధ ఆలయంగా వెలసిల్లుతున్న శ్రీ పర్వతవర్ధిని జడల రామలింగేశ్వర స్వామివారి ఆలయంలో మహాశివరాత్రి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా శివ కళ్యాణోత్సవాన్ని కనుల పండుగగా నిర్వహించారు. తొలుత శివపార్వతులను ప్రత్యేక కళ్యాణ వేదికపై కొలువు తీర్చిన అర్చక స్వాములు వేదమంత్రాలు మంగళ వాయిద్యాల మధ్య ఆగమోక్తంగా కళ్యాణోత్సవ క్రతువును పూర్తి చేశారు. భక్తులు కైలాసనాథుడి కళ్యాణాన్ని కనులరాగాంచి పులకించారు. పశ్చిమ గోదావరి జిల్లా గోదావరి తీర పట్టణమైన నరసాపురంలో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా జరిగాయి. పార్వతీ సమేత అమరేశ్వర స్వామివారి ఆలయానికి ఉదయం నుంచే భక్తజనం తరలివచ్చారు. ఆలయంలోని మూలమూర్తిని దర్శించుకుని మంగళ నీరాజనలు సమర్పించి తరించారు. అలాగే శ్రీ కపిల మల్లేశ్వర స్వామివారి ఆలయంలోనూ భక్తుల రద్దీ ఎక్కువగా కనిపించింది. ఉదయం నుంచే భక్తులు బారులు తీరి స్వామివారిని దర్శించుకున్నారు. అలాగే ఆలయ ప్రాంగణంలోని వివిధ దేవతామూర్తులను అర్చించారు. గుంటూరు జిల్లాలో ప్రసిద్ధ శైవక్షేత్రం త్రికూటేశ్వరుడిగా పరమేశ్వరుడు అనుగ్రహిస్తున్న పుణ్యక్షేత్రం కోటప్ప కొండలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తజనం పోటెత్తారు. స్వామివారిని సేవించడానికి తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయానికి తరలివచ్చారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక అలంకరణలు అభిషేకాలు నిర్వహించారు. అలాగే ఆలయాన్ని విద్యుత్ దీపాలతో శోభాయమానంగా అలంకరించారు. మహాశివరాత్రి పర్వదినం వేళ త్రికూటేశ్వరుడి దర్శనం సర్వపాపహరణం కావడంతో భక్తులు వేలాదిగా తరలివచ్చి స్వామివారిని సేవించి తరించారు. శ్రీకాకుళం జిల్లాలో ప్రసిద్ధిగాంచిన శ్రీముఖలింగ శివాలయం భక్తజనంతో కిటకిటలాడింది. ఎటు చూసినా భక్తులతో శ్రీముఖలింగం కళకళలాడింది. ఒకటి తక్కువ కోటి శివలింగాలతో అలరారే శ్రీముఖలింగంలో మహాశివరాత్రి వేళ శివయ్య దర్శనం సర్వపాపాలను హరించి వేస్తుందనే నమ్మకంతో భక్తజనం ఈ చారిత్రక ఆలయానికి పోటెత్తారు. శివయ్య ముఖరూపం దాల్చి భక్తులను అనుగ్రహించే ఏకైక పుణ్యక్షేత్రం కావడంతో శివయ్యను సేవించేందుకు భక్తులు తరలివచ్చారు. ఈ సందర్భంగా ఆలయంలో శివునికి ప్రత్యేక పూజలు అభిషేకాలు జరిగాయి. ఇక శ్రీకాకుళంలో నాగావళి నదీ తీరాన భక్తులను అనుగ్రహిస్తున్న ఉమారుద్ర కోటేశ్వర స్వామివారి ఆలయము భక్తులతో కళకళలాడింది. బలరాముడు ప్రతిష్ఠించిన పంచలింగ క్షేత్రాలలో ఒకటిగా భాసిల్లుతున్న ఈ ఆలయానికి మహాశివరాత్రి వేళ భక్తజనం తరలివచ్చారు. శివయ్యకు జరిగిన అభిషేక సేవలను అర్చనలను తిలకించి ధన్యులయ్యారు. జంజావతి నాగావళి నదుల సంగమ స్థానంలో వెలసిన గుంప సోమేశ్వరుణ్ణి విజయనగరం జిల్లా భక్తులు భక్తి శ్రద్ధలతో కొలిచారు. రెండు నదుల మధ్య దీవిలాంటి ప్రాంతంలో ఉండే ఈ ఆలయానికి ఎటువంటి రవాణా సౌకర్యాలు లేనప్పటికీ మహాశివరాత్రి వేళ భక్తజనం వేలాదిగా తరలిరావడం సంప్రదాయం. ఈ మేరకు శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని సోమవారం ఉదయం జంజావతి నాగావళి సంగమ స్థానంలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి ఆలయంలోని గుంప సోమేశ్వరుణ్ణి భక్తులు దర్శించుకున్నారు. స్వామివారికి మంగళ నీరాజనలు సమర్పించి తరించారు. మహానందీశ్వరుడు కామేశ్వరి సమేతంగా సింహవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. కర్నూలు జిల్లాలోని ప్రసిద్ధ శైవక్షేత్రం మహానందిలో మహాశివరాత్రి ఉత్సవాల్లో భాగంగా సింహవాహన సేవ జరిగింది. ఈ సందర్భంగా స్వామి అమ్మవార్లను అత్యంత వైభవంగా అలంకరించారు. అనంతరం మంగళ నీరాజనలు సమర్పించి మేళతాళాలు మంగళ వాయిద్యాల మధ్య స్వామి అమ్మవార్ల సింహవాహన సేవను రమణీయంగా నిర్వహించారు. భక్తులు మహానందీశ్వరుణ్ణి దర్శించి పరవశించారు. చారిత్రక నగరం వరంగల్లోని 1000 స్తంభాల ఆలయం భక్తజనంతో పోటెత్తింది. మహాశివరాత్రి వేళ రుద్రేశ్వరుడి దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. స్వామివారి మూలమూర్తికి భక్తులు స్వయంగా భస్మం క్షీరం తదితర ద్రవ్యాలతో భక్తి శ్రద్ధలతో అభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆలయం మొత్తం భక్తజనంతో కిటకిటలాడింది. ఎటు చూసినా శివనామ స్మరణతో ఆలయం మొత్తం మారుమోగింది. భక్తుల రద్దీకి తగినట్లుగా ఆలయంలో ఏర్పాట్లు చేశారు. ఇక వరంగల్లోని శ్రీ దుర్గేశ్వర స్వామివారి ఆలయం మహాశివరాత్రి సందర్భంగా భక్తులతో శోభిల్లింది. ఈ ఆలయంలోని దుర్గేశ్వర స్వామివారు మహిమాన్వితుడిగా ప్రసిద్ధిగాంచారు. శివరాత్రి వేళ స్వామివారి దర్శనంతో భక్తులు పులకించారు.
ఈ సందర్భంగా స్వామివారికి పలు రకాల ద్రవ్యాలతో భక్తులు అభిషేకం చేసి తరించారు. స్వామివారిని పుష్పాలతోనూ పత్రితోనూ అర్చించారు. అభిషేక సేవలో శివయ్యను దర్శించుకున్న భక్తజనం తరించారు. ఇక తూర్పుగోదావరి జిల్లాలో పరమేశ్వరుడు ఛాయా సోమేశ్వరుడిగా భక్త జనావళిని కటాక్షిస్తున్న కోటిపల్లెలోనూ భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి సోమేశ్వరుణ్ణి అర్చించారు. భక్తులు వృద్ధ గౌతమిలో పుణ్యస్నానాలు ఆచరించి తరించారు. ఆలయంలో ప్రత్యేక క్యూలైన్ల ద్వారా భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతించారు. కృష్ణా జిల్లా మహాశివరాత్రి శోభతో ప్రకాశించింది. గుడివాడలోని భీమేశ్వరాలయం భక్తజనంతో కళకళలాడింది. ఉదయాన్నే భక్తజనం ఆలయానికి తరలివచ్చి భీమేశ్వరుణ్ణి దర్శించుకున్నారు. అర్చకులు స్వామివారికి ప్రత్యేక అర్చనలు అభిషేకాలు చేసి మంగళ నీరాజనాలు సమర్పించారు. భక్తులు కర్పూర నీరాజనాల మధ్య స్వామివారి దివ్యమంగళ వైభవాన్ని తిలకించి పరవశించారు. తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర సంగీత నృత్య కళాశాలలో మహాశివరాత్రి సందర్భంగా నటరాజస్వామివారికి ప్రత్యేక అభిషేకం చేశారు. కళాశాల ప్రాంగణంలోని నటరాజస్వామివారి విగ్రహానికి శుద్ధ జలాలు నారికేళ జలాలతో అభిషేకం చేశారు. కళాశాల సిబ్బంది విద్యార్థులు అభిషేక సేవలో పాల్గొని తరించారు. అలాగే శ్రవణ నక్షత్రాన్ని పురస్కరించుకుని కళాశాల ప్రాంగణంలోని ప్రత్యేక వేదికపై చంద్రశేఖర భాగవతార్ శివకళ్యాణం హరికథా కాలక్షేపం జరిగింది. తిరుపతికి సమీపంలోని ఎల్ఎస్ నగర్లో కొలువైన శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామివారి దేవాలయం మహాశివరాత్రిని పురస్కరించుకుని భక్తజన శోభితంగా దర్శనమిచ్చింది. ఈ సందర్భంగా ఆలయంలో స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు స్వామివార్లను దర్శించుకుని భక్తి ప్రపత్తులతో సేవించారు. తిరుమలకు తొలిగడప కడప జిల్లా దేవుని కడపలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో శ్రీవారి జన్మ నక్షత్రాన్ని పురస్కరించుకుని స్వామివారి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవ మూర్తులను సర్వాలంకార శోభితంగా అలంకరించి ఉత్సవ వేదికపై కొలువుదీర్చారు. కలిసి స్థాపన జరిపి పలు వైదిక కార్యక్రమాలు జరిపి మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ అర్చకులు స్వామి అమ్మవార్ల కళ్యాణ క్రతువుని ఆగమోక్తంగా పూర్తి చేశారు. భక్తులు కళ్యాణాన్ని కనులారా తిలకించి తన్మయులయ్యారు. గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో శ్రీ పద్మావతి గోదా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో శ్రవణ నక్షత్రాన్ని పురస్కరించుకుని స్వామివారి మూలమూర్తికి ఆగమోక్తంగా అభిషేకం నిర్వహించారు. నిలువెత్తు స్వామివారి విగ్రహానికి వివిధ పరిమళ భరిత ద్రవ్యాలతో అభిషేకం చేశారు. భక్తులు స్వామివారి ఎదురుగా బారులు తీరి అభిషేకాన్ని తిలకించారు. అనంతరం స్వామివారిని పుష్పమాలలతో అలంకరించి ధూపదీప నివేదనలు సమర్పించారు. తూర్పుగోదావరి జిల్లా రావులపాలెంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఈ నెల 13 నుంచి జరగనున్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా పందిరాట ఉత్సవాన్ని కనుల పండుగగా నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలోని స్తంభానికి ప్రత్యేక అర్చనలు నిర్వహించడమే ఈ పందిరాటలోని ప్రత్యేకత. ఈ సందర్భంగా విశ్వక్సేన పూజ పుణ్యాహవాచనం జరిపి పందిరాటకు ప్రత్యేక నీరాజనాలు సమర్పించి గోవిందనామ స్మరణల నడుమ స్తంభాన్ని నిలబెట్టడంతో కార్యక్రమం పూర్తయింది. జీవాత్మ పరమాత్మల అధినాయకుడు పరమేశ్వరుడు. మహాశివరాత్రి పర్వదినాన ఆ మహాదేవుని మందిరాలు భక్తుల హరహర మహాదేవ శంభోశంకర స్మరణలతో ప్రతిధ్వనించాయి. భోళాశంకరుని మనసారా సేవించి భక్తులు పునీతులయ్యారు. ఇటు తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా అలరారుతున్న ఆలయాలతో పాటు తిరుపతి పరిసర ప్రాంతాల్లోని ప్రసిద్ధ శైవాలయాల్లో నిర్వహించిన అభిషేకాలు విలవార్చన కార్యక్రమాల్లో అశేషంగా భక్తులు పాల్గొని స్వామివారిని సేవించారు. ఆ విశేషాల సమాహారం మీకోసం. తిరుపతిలో ప్రసిద్ధ శైవక్షేత్రంగా వెలుగొందుతున్న కపిలతీర్థం భక్తులతో కిటకిటలాడింది. మహాశివరాత్రి పర్వదినాన కామాక్షి సమేత కపిలేశ్వర స్వామివారి దర్శనార్థం తరలివచ్చిన భక్తులతో ఆలయం నిండిపోయింది. ఆలయ ఆవరణలోని నాగప్రతిమలకు భక్తులు పసుపు కుంకుమలు పువ్వులతో ప్రత్యేక పూజాదికాలు జరుపుకున్నారు. శివలింగానికి అభిషేకం చేసి దీపాలు వెలిగించి నివేదించారు. పుష్కరిణిలో భక్తులు దీపాలు వదిలి శంభోశంకర స్మరణతో పులకించారు. ఈ సందర్భంగా కపిలతీర్థం ఆధ్యాత్మిక శోభతో కాంతులేనింది. చిత్తూరు జిల్లాలో అత్యంత పురాతనమైన శివాలయంగా కీర్తిగడించింది గుడిమల్లంలోని శ్రీ పరశురామేశ్వరాలయం. 2వ శతాబ్దంలో నిర్మితమైన విశాలమైన ఈ ఆలయంలో మహాశివరాత్రి పర్వదినాన్ని విశేషంగా నిర్వహించారు. పరశురామేశ్వర స్వామివారికి అర్చకులు వేకుజామునే అభిషేకం నిర్వహించి నివేదనలు అర్పించారు. పరశురామేశ్వరుని దర్శనార్థం భారీగా భక్తులు ఆలయానికి తరలివచ్చారు. స్వామివారిని మనసారా సేవించి ఆలయ ఆవరణలో దీపాలను వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు. తిరుపతికి కూతవేటు దూరంలోని తొండవాడలో కొలువైన శ్రీ అగస్తీశ్వరాలయం ముక్కోటిగా ప్రసిద్ధి చెందింది. స్వర్ణముఖి నది ఒడ్డున ప్రశాంత వాతావరణంలో అనుగ్రహిస్తున్న ఈ ఆలయంలో అగస్తీశ్వర స్వామివారు నిత్య పూజలతో భక్తులను కటాక్షిస్తున్నారు. ఈ మేరకు
మహాశివరాత్రి పర్వదినాన స్వామివారికి బిల్వార్చనలు అభిషేకాలు జరిగాయి. భక్తులు స్వామివారిని దర్శించుకుని దీపాలను వెలిగించి స్వామికి నివేదించారు. చంద్రగిరి నారావారిపల్లె సమీపంలోని శేషాపురంలో శ్రీ శేషాచలలింగేశ్వర స్వామివారి ఆలయం ఆధ్యాత్మిక శోభతో ప్రకాశించింది. ఈ శివాలయం అత్యంత మహిమాన్వితంగా అలరారుతోంది. మహాశివరాత్రి పర్వదినాన భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి తరలివచ్చి శేషాచలలింగేశ్వరుని కనులారాగాంచి తన్మయులయ్యారు. స్వామివారి సన్నిధిలో దీపాలను వెలిగించి తరించారు. చారిత్రక చంద్రగిరిలో కొలువైన శివాలయంలో స్వామివారికి వేడుకగా అభిషేకాలు జరిగాయి. శివరాత్రి పర్వదినాన పరమేశ్వరుని సేవించే భక్తులతో శివాలయం కలకల్లాడింది. స్వామివారికి నిర్వహించిన అభిషేకాలను మనసారా వీక్షించి భక్తులు తన్మయులయ్యారు. అనంతరం ఆలయ ఆవరణలో దీపాలు వెలిగించి నీలకంఠునికి నివేదించారు. తిరుచానూరు సమీపంలోని యోగి మల్లవరంలో కొలువైన శ్రీ పరాశరేశ్వర స్వామివారి ఆలయంలో మహాశివరాత్రి పర్వదినాన్ని ఘనంగా నిర్వహించారు. పురాతనమైన ఈ ఆలయంలో భక్తవత్సలుడిగా పూజలు అందుకుంటున్న పరాశరేశ్వర స్వామివారి దర్శనార్థం వేకుజాము నుంచే భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. స్వామివారికి నిర్వహించిన విశేష ఆరాధనలు అభిషేకాల్లో పాల్గొని తన్మయులయ్యారు. తిరుపతికి సమీపంలోని సి గొల్లపల్లిలో కొలువైన శ్రీ ప్రసన్న పార్వతీ సమేత శ్రీ నీలకంఠేశ్వర స్వామివారి ఆలయంలో మహాశివరాత్రి ఏకాదశి వార్షికోత్సవాలు కనుల పండుగ జరుగుతున్నాయి. భక్తుల ఆరాధ్యనిలయంగా అలరారుతున్న ఈ ఆలయంలో ఏటా ఏకాదశి వార్షికోత్సవాలను నేత్రపర్వంగా నిర్వహిస్తారు. ఈ మేరకు స్వామివారికి రుద్రాభిషేకాలు నిర్వహించారు. అనంతరం బిల్వపత్రాలతో అర్చనలు జరిపి ధూపదీప నివేదనలు అర్పించారు. తిరుపతిలోని జీవకోన ప్రాంతంలో ఉన్న శివాలయం భక్తుల శివనామస్మరణతో ప్రతిధ్వనించింది. స్వామివారికి ప్రీతికరమైన సోమవారం శివరాత్రి కలిసి రావడంతో భక్తులు అశేషంగా ఆలయానికి తరలివచ్చారు. స్వామివారిని దర్శించుకుని పులకించారు. ఇక తిరుపతిలోని దేవేంద్ర థియేటర్ వద్ద ఉన్న శివాలయం భక్తులతో సందడిగా కనువిందు చేసింది. మహాశివరాత్రి సందర్భంగా స్వామివారికి అర్చకులు లింగాష్టకాల సహితంగా శుద్ధ జలాలతో అభిషేకం చేశారు. తర్వాత బిల్వపత్రాలతో అర్చించి ధూపదీప నివేదనలు అర్పించారు. భక్తులు స్వామివారిని సేవించి దీపాలు వెలిగించి నివేదించి మొక్కులు తీర్చుకున్నారు. ఇక తిరుమలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాన్ని కళా నీరాజనలో వీక్షిద్దాం. తిరుమలలోని నాదనీరాజనం వేదికపై సోమవారం సాయంత్రం కూచిపూడి నృత్య ప్రదర్శన జరిగింది. హైదరాబాద్కు చెందిన కోకా విజయలక్ష్మి బృందం ప్రదర్శించిన కూచిపూడి నృత్య ప్రదర్శన శ్రీవారి భక్తులను అలరించింది. ఇక తిరుమలలో శ్రీవారి దర్శనం, వాతావరణం తదితర విశేషాలను తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు సుమారు 64,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. సాధారణ సర్వదర్శనం భక్తులు 24 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. సర్వదర్శనం టోకెన్ గల భక్తులకు నిర్ణీత సమయంలో దర్శనం పూర్తవుతోంది. శ్రీవారి మెట్టు మార్గంలో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు భక్తులను అనుమతిస్తారు. ఇక తిరుమల వాతావరణం. గరిష్ట ఉష్ణోగ్రత 31 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 19 డిగ్రీల సెల్సియస్ గా ఉంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 9 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. Thank you.